నువ్వు నిజంగానే దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వే కాపాడుకోవచ్చు కదా. నువ్వు నిజంగా మెసయవైతే నేను నీతో సవాల్ చేస్తున్నాను. నువ్వు సిలువ నుండి దిగిరా. నువ్వు దిగొస్తే నువ్వే మెసయవని మేమందరం నమ్ముతాం. తండ్రి, వీళ్ళని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకే తెలియడం లేదు. ప్రాణము తీసేవారిని కూడా క్షమించిన ప్రేమకు ఎవడైనా దాసవం కావాల్సిందే. ఎవరైనా ప్రాణం తీస్తున్నవాడిని క్షమించే వాళ్ళు ఎవరండి? ప్రాణాలు తోడేస్తుంటే వీళ్ళకి తెలియదనే వాళ్ళు ఎవరండి? ఒక మాట అంటేనే ఆవేశపడిపోతాం, రోషపడిపోతాం. ప్రాణమే తీస్తూ ఎదురుగా వికటాట్టహాసం చేస్తూ పైగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు గనక దేవుని కుమారుడు అయితే కిందకి దిగు, నిన్ను నమ్ముతాం అంటున్నారు. అన్న బాధ, ఆ చేతులలో మేకులండి ఆ శరీరాన్ని చీల్చుతున్నాయి. ఏమంటే రెండు చేతులు ఇలా పెట్టేసి మేకులు కొడితే ఊపిరి ఆగదే, ఊపిరి ఆడదండి, ఊపిరి పట్టేస్తుంది. ఈ భారం అంతా శరీర భారం, 70 కేజీల భారం ఈ మేకులు చీల్చుతుంటే మాంసాన్ని, ఆ భారం ఎంత యాతన, ఎంత బాధ. ఆ బాధల వల్ల అలా కామెంట్లు చేస్తూ వికటాటహాసం చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతుంటే ఎలాగండి అనగలిగాడు మహనీయుడు? తండ్రి, మీరేమి చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందన్నాడు, కానీ ఏంటి ప్రాణం తీస్తున్న వాళ్ళను కూడా ఎదురుగా ఉండి కామెంట్లు చేస్తున్న వాళ్ళ దోషాలను కూడా కప్పాడంటే ఎందుకు చేశాడు అలా? నేను వచ్చింది మనుషులను రక్షించడానికే కానీ శిక్షించడానికి. ఆ రోజే ఒకవేళ దేశుక్రీస్తు కోపపడి తండ్రి వీళ్ళని తీసేయారు ఒక మాట అంటే క్షణంలో సర్వనాశనం అయిపోయి వాళ్ళండి. వాళ్ళు నాశనం చేయటం కాదు, నేను వచ్చింది కాపాడడానికి. ఎవరిని కాపాడాలి? నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే కాపాడితే ఏంటి ఉపయోగం? నా ప్రాణం తీసేవాళ్ళను కూడా అదే ప్రపంచానికి నేర్పాలనుకున్నాను. అదే